सो हाई फ्रेंड्स, ना पेर प्रसाद, मेरे चूस्ट विलेज टेक प्रसाद यूट्यूब चैनल। फ्रेंड्स, इवाल्ट वीडियो में फ्री बैकग्राउंड एंड कोई पेड बैकग्राउंड्स प्रोवाइड चेस्तुन्नो। सो वीडियो अच्छे फ्री को सो एंडिंग वरकु चूडंडि, तप्पकुंडा वीडियो लाइक चेसि फ्रेंड्स एंड फैमिली मेंबर की शेयर चेयंडि। बैकग्राउंड अच्छे चाला बागुंटुंदि एंड नेनु इप्पुडु इच्चे बैकग्राउंड्स अच्छे हाइलाइट उंटायन्नमाट, फुल एचडी बैकग्राउंड्स। नेनु अदे विधंगा ना लास्ट वीडियोस्लो कूडा कोई बैकग्राउंड्स अच्छे प्रोवाइड चेशानु। एवरैना वाटिनि पर्चेस चेयालनुकुंटे डिस्क्रिप्शनलो लिंक्स इस्तानु, ओकसारि वेळ्ळि चूडंडि। एला पर्चेस चेयालो कूडा नेनु लास्ट वीडियोलो चेप्पानु, आ वीडियो लिंक कूडा डिस्क्रिप्शनलो इस्तानु, चूडंडि। अंड टुडे बैकग्राउंड्स वच्चेसि चूपिस्तुन्नानु चूडंडि। सो फ्रेंड्स, फस्ट वच्चेसि इदन्नमाट। सो पपी लवर्स एवरैते उंटारो वाळ्ळकि इदि बेटर उंटुंदि, ऐ मीन बागा नच्चुतुंदि। अंड सेकंड वच्चेसि इदन्नमाट रायल एनफील्ड, అండ్ అన్నీ కూడా హాల్టర్ హెచ్డి ఉంటాయి. తర్వాత జీప్ కార్. సో ఈ జీప్ కార్ వచ్చేసి నేను టూ కలర్స్ ఇచ్చాను. అండ్ ఇంకా తాజ్మహల్ బ్యాక్గ్రౌండ్ ఒకటి, ఇది కూడా ఫుల్ హాల్టర్ హెచ్డి. అండ్ తర్వాత వచ్చేసి బోట్ ఎడిటింగ్, సో ఇది కూడా హాల్టర్ హెచ్డి ఉంటుంది. అండ్ తర్వాత ఇది హైలైట్ బ్యాక్గ్రౌండ్ అనమాట, టుడే టోటల్ బ్యాక్గ్రౌండ్. సో ఇది హైలైట్ ఉంటుంది, సో ఇది కూడా హాల్టర్ హెచ్డి అనమాట. సో ఫ్రెండ్స్, ఈ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ కలిపి నేను 24 రూపీస్కి అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నా. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు బై నౌ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి పేమెంట్ చేస్తే ఆటోమేటిక్గానే మీకు డౌన్లోడ్ అవుతుంది అనమాట. అది జిప్ ఫైల్ కింద డౌన్లోడ్ అవుతుంది, దాన్ని మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ దాని మీద ఎక్స్ట్రాక్ట్ కొడితే బ్యాక్గ్రౌండ్స్ అన్నీ వచ్చేస్తాయి. సో ఒకవేళ మీకు ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలో తెలియకపోయినట్లయితే నా లాస్ట్ వీడియో చూడండి, అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకేమాత్రం లేచకుండా టుడే బ్యాక్గ్రౌండ్ తీసుకుని వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ అదేవిధంగా లాస్ట్ బ్యాక్గ్రౌండ్స్ని కూడా చూసిన వాళ్ళు, ఓకే చూడని వాళ్ళ కోసం ఇప్పుడు చూపిస్తున్నా, చూడండి. సో ఫ్రెండ్స్, లాస్ట్ టైం నేను దీనికి సంబంధించేసి బ్యాక్గ్రౌండ్ ఒకటి ప్రొవైడ్ చేశాను. సో ఓకే, దీనికి సంబంధించేసిన బ్యాక్గ్రౌండ్ ఇదిగోండి, ఇది ఫుల్ హెచ్డి ఉంటుంది. సో నేను ఇది ఒక 9 రూపీస్కి అయితే ప్రొవైడ్ చేశాను. అందులో ఏంటంటే పిఎన్జి ఫైల్స్ ఇచ్చాను అండ్ స్టిల్ కూడా ఇచ్చాను దీనికి సంబంధించి. ఇవన్నీ కూడా మీకు ఒక జిప్ ఫైల్లో దొరుకుతాయి, అది కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కూడా బై చేయొచ్చు. సో ఇంకేమాత్రం లైక్ చేయకుండా టుడే వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ నిన్న ఇంకొక ఫైల్ అన్నాను కదా, అది ఇదన్నమాట జిప్ ఫైలు, ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ అండ్ విలేజ్ బుల్కట్ బ్యాక్గ్రౌండ్ అండ్ జీప్ కార్ బ్యాక్గ్రౌండ్. సో ఇది కూడా చాలా హైలైట్ ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి మాస్ ఫైటింగ్ బ్యాక్గ్రౌండ్, దాన్ని మీరు బాగా ఎడిటింగ్ చేసుకోగలిగితే ఈ విధంగా వస్తుందన్నమాట ఈ బ్యాక్గ్రౌండ్. అండ్ తర్వాత వచ్చేసి, అండ్ ఇక్కడ జీప్ కార్ చూపించాను కదా, దానికి సంబంధించిన ఇమేజ్. అండ్ ఇమేజెస్ ఏంటంటే శాంపుల్ ఇమేజెస్. అండ్ టుడే బ్యాక్గ్రౌండ్స్కి వచ్చేసి నేను శాంపుల్ ఇమేజెస్ అయితే ప్రొవైడ్ చేయలేదు, ఎందుకంటే అవి నేను ఇవాళ క్రియేట్ చేశాను. సో శాంపుల్ ఇమేజెస్ అయితే నేను వాటికి క్రియేట్ చేయలేదు. మేబీ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయొచ్చు, ఒకవేళ నేను క్రియేట్ చేస్తే వాటికి ఈక్వల్గా ఏమైనా ఇమేజెస్ నేను ఎడిటింగ్ చేస్తే డెఫినెట్లీ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ దీనికి ఏంటంటే మీరు స్టాండింగ్ పొజిషన్లో ఇమేజ్ని వాడచ్చు, కూర్చున్న పొజిషన్లో ఇమేజ్ని కూడా వాడచ్చు. ఈ బ్యాక్గ్రౌండ్కి ఏంటంటే మీరు ఏదైనా ఒక టేబుల్ మీద కానీ ఎక్కడైనా కూర్చుని ఇమేజ్ తీసుకుంటే ఈ బ్యాక్గ్రౌండ్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు ఏదైనా వాకింగ్ స్టైల్ ఏదైనా ఇక్కడ మీకు సూట్ అవుతుంది. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి సేమ్ మీరు దేని మీద అయినా కూర్చున్న బ్యాక్గ్రౌండ్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, ఐ మీన్ ఇమేజ్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి అండ్ బ్లూ కలర్ రెండు సేమ్ ఇది, నేనంటే కలర్స్ చేంజెస్ ఇచ్చాను అనమాట, అంతే. సో ఫ్రెండ్స్, ఓకే మీకు పొజిషన్స్ అయితే అర్థమయ్యాయి కదా. సో ఇప్పుడు నేను నా ప్రొఫైల్ ఆన్ చేసి, ఐ మీన్ నేను ఎక్కువగా దీంట్లోనే ఎడిటింగ్ అయితే చేస్తాను. సో నేను పప్పి ఇమేజ్కి ఈ ఇమేజ్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇది నేను తీసుకున్న స్టిల్లు. సో ఓకే, నేను దీన్ని క్లోజ్ చేసి బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ కస్టమ్ మీద క్లిక్ చేశాను, సారీ కస్టమ్ కాదు, న్యూ ఫ్రమ్ ఇమేజ్ గ్యాలరీ అని చెప్పేసి ఉంటుంది, న్యూ ఫ్రమ్ ఇమేజ్ మీద క్లిక్ చేశాను. తర్వాత దీని మీద క్లిక్ చేశాను, నాకు ఇమేజ్ అయితే యాడ్ అయ్యింది ఇక్కడికి. సో ఫ్రెండ్స్, తర్వాత నేను క్రాప్ చేసుకున్న ఇమేజ్ని దాన్ని ఇక్కడికైతే యాడ్ చేసుకుంటాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్స్ని ఎవరు కూడా దయచేసి యూట్యూబ్లో యూజ్ చేసుకోవద్దు, అండ్ మీ పర్సనల్గా యూజ్ చేసుకోండి. యూట్యూబ్లో యూజ్ చేస్తే ఏంటంటే కాపీరైట్ స్ట్రైక్స్ అయితే పడతాయి, సో ముందుగానే చెప్తున్నా. అండ్ యూట్యూబ్లో అయితే యూజ్ చేయకండి, ఇదేంటంటే నేను సొంతంగా ఓన్గా క్రియేట్ చేసుకున్న కంటెంట్. సో దయచేసి దీన్ని అయితే కాపీ కొట్టకండి. నేను ఎంత తక్కువ ధరలో బ్యాక్గ్రౌండ్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తానంటే కొంతమంది రిక్వెస్ట్ చేశారు. సో ఈ రిక్వెస్ట్ మేరకు నేను ఈ బ్యాక్గ్రౌండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ నా దగ్గర ఎడిటింగ్ చేయించుకుంటే ఓన్లీ ఇమేజే మినిమం ప్రైస్ 100 రూపీస్ ఉంటుంది. సో ఆ మినిమం ప్రైస్లో సగానికి, ఐ మీన్ దగ్గర 75% డిస్కౌంట్ ఇచ్చి
అది ఒక బ్యాక్గ్రౌండ్ కాదు, మళ్ళీ నేను ఒక 5 బ్యాక్గ్రౌండ్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ 5 బ్యాక్గ్రౌండ్స్ అంతా 5 రూపీస్ పడుతుంది బ్యాక్గ్రౌండ్. అంత తక్కువ కాస్ట్లో ఇంత హై క్వాలిటీ బ్యాక్గ్రౌండ్స్ అయితే ఎవరు ప్రొవైడ్ చేయరు. బట్ నేను కొంతమంది సబ్స్క్రైబర్స్ని దృష్టిలో పెట్టుకుని బ్యాక్గ్రౌండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, కొంతమంది ఏంటంటే నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు, కొంతమంది పాజిటివ్గా తీసుకుంటున్నారు. సో నెగిటివ్ కామెంట్స్ అయితే పట్టించుకోండి, ఎందుకంటే వాళ్ళకి చేయడం చేత కాదు, సో చేసే వాళ్ళకి పేర్లు పెడతారు. సో ఓకే, ఇంకా నేను ఏమాత్రం లేట్ చేయకుండా యాడ్ ఇమేజ్, ఐ మీన్ ఇంపోర్ట్ ఇమేజ్లోకి వెళ్ళి నేను క్రాప్ చేసుకున్న ఇమేజ్ని అయితే ఇక్కడికి యాడ్ చేసుకుంటాను. సో ఓకే, నేను క్రాప్ చేసుకున్న ఫ్రెండ్స్ ఇమేజ్ని ఇక్కడికి ఈ విధంగా క్రాప్ చేసుకున్నాను. సో చూడండి, ఐ మీన్ దీన్ని ఈ విధంగా ఇక్కడికి, అంటే నేను ఆ పోల్కి సెట్ అయ్యే విధంగా ఈ విధంగా ఇక్కడికి ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో చూడండి, ఓకే పర్ఫెక్ట్గా సెట్ అయిన తర్వాత కాళ్ళ దగ్గర నేను ఎరేజర్తో ఎరేజ్ చేస్తున్నా. సో చూడండి, సో ఈ విధంగా అయితే ఎరేజ్ చేశాను. అండ్ మనకి ఇక్కడ ఎరేజర్లోనే చాలా రకాలు ఉంటాయి. సో ఇక్కడ మనం చూద్దాం ఏ టైప్ ఆఫ్ ఎరేజర్ దీన్ని యూజ్ చేసి ఎరేజ్ చేస్తే మనకి. సో చూద్దాం చూడండి. సో ఈ టైప్ ఆఫ్ ఎరేజర్ నేను యూజ్ చేస్తున్నా. సో చూడండి ఫ్రెండ్స్, సో దీన్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుంటే ఇది ఏంటంటే మనకి డ్రా అయిపోతుంది. సో అలా కాకుండా ఎరేజ్ అవ్వాలి. సో దీన్ని నేను సెట్టింగ్స్లోకి వెళ్తున్నా. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ స్టాండర్డ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి కదా, సో ఇందులో నేను ఎరేజర్, సో దీని మీద క్లిక్ చేసి ఓకే చేసుకున్నా. ఓకే చేసుకుని చూడండి, సో ఇమేజ్ నేను రొటేట్ చేసి ఈ విధంగా ఏం లేదు, నా ఇమేజ్ నేను ఎరేజ్ చేస్తున్నా. సో ఎరేజ్ చేస్తుంటే ఏంటంటే చూడండి, మీరు ఎగ్జాక్ట్ మనం ఏదో కొంచెం గ్రాస్లో ఉన్నట్టుగా ఎరేజ్ అవుతుంది, పర్ఫెక్ట్గా ఉంది. ఓకే బాగుంది ఫ్రెండ్స్, ఇదైతే నాకు పర్ఫెక్ట్గా చాలా సూటబుల్గా సెట్ అయింది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత కొంచెం నా హెయిర్ స్టైల్ అయితే సెట్ చేస్తున్నా. దానికోసం నేను మళ్ళీ ఇక్కడ స్మజ్ టూల్లో, సో ఆర్టిస్ట్ బ్రష్లో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని సెట్టింగ్స్లోకి వెళ్ళి రీసెట్ చేశాను, ఎందుకంటే ఉన్న సెట్టింగ్స్ అన్నీ మనకి క్లియర్ అయిపోయి నీట్గా వస్తుందన్నమాట. సో ఇలా సైజ్ తగ్గించుకుని ఈ విధంగా అయితే నేను డ్రాగ్ చేస్తున్నా. సో చూడండి, ఓకే డ్రాగ్ చేశాను. అండ్ ఇక్కడ కూడా డ్రాగ్ చేస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, సో పర్ఫెక్ట్గా అయితే మనకి హెయిర్ స్టైల్ నేను డ్రాగ్ చేసుకున్నాను. అండ్ తర్వాత ఇక్కడ చిన్న షాడో ఎఫెక్ట్ని అయితే ఇస్తున్నాను నేను. దానికోసం మళ్ళీ బ్రష్ టూల్స్లోకి వెళ్ళాను, లైబ్రరీలోకి వెళ్ళాను. ఇక్కడ డిజైనర్ అని చెప్పేసి ఒక బ్రష్ టూల్ ఉంటుంది, సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కలర్ వచ్చేసి బ్లాక్ పెట్టుకోండి. బ్లాక్ పెట్టుకుని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కింద ఒక ఎంప్టీ లేయర్ యాడ్ చేసుకుంటున్నా. సో ఎంప్టీ లేయర్ యాడ్ చేసుకుని డ్రాగ్ చేస్తున్నా. సో చూడండి, సో ఈ విధంగా మనం షాడోని అయితే డ్రాగ్ చేసుకున్నాం. సో ఓకే, సో ఈ విధంగా షాడోని డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇమేజ్ని అయితే మనం సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం ఎడిటింగ్ చేసుకున్న తర్వాత దీన్ని నేను సేవ్ చేస్తున్నాను. సో సేవ్ చేసిన తర్వాత మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే నేను ఆల్రెడీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ని ఎడిటింగ్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు ఏంటంటే ఓన్లీ మీ ఇమేజ్ని ఎడిటింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో మన ఇమేజ్ని ఓన్లీ పర్టికులర్గా ఎడిటింగ్ చేయాలంటే ఏం చేయాలో చెప్తాను చూడండి. ఎందుకంటే నేను ఆల్రెడీ దీన్ని ఎడిటింగ్ చేసి ఇస్తున్నా కాబట్టి మళ్ళీ మీరు ఓవరాల్గా ఎడిటింగ్ చేస్తే ఏమవుతుందంటే ఫిల్టర్స్ ఎక్కువైపోతాయి అన్నమాట. సో ఫిల్టర్స్ ఎక్కువ కాకుండా మనం స్నాప్సీడ్లోకి వెళ్ళాలి ఫస్ట్. ఇప్పుడు ఆ లైట్ రూమ్లో ఎడిటింగ్ చేసుకుని, ఐ మీన్ ఆటోడెస్క్లో ఎడిటింగ్ చేసుకున్న ఇమేజ్ని తీసుకున్నాను నేను. సో తీసుకున్నా చూడండి. సో లైట్గా నేను లెఫ్ట్ సైడ్ డ్రాప్ చేశాను. అండ్ ఇప్పుడు చూడండి, టూల్స్లోకి వెళ్ళండి, సెలెక్ట్ మీద క్లిక్ చేసి ఫస్ట్ మన ఫేస్లో బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ ఈ రెండు పెంచాను. సో చూసుకోండి. సో ఓకే, ఒకసారి దాన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి ఎంతవరకు ఎఫెక్ట్ అప్లై అయిందో. సో ఎఫెక్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది అప్లై అయిన తర్వాత మళ్ళీ సెలెక్ట్ మీద క్లిక్ చేసి
హెయిర్ మీద క్లిక్ చేసుకుని దాన్ని బ్లాక్ అయితే చేస్తున్నా. సో ఓకే, అండ్ తర్వాత డీటెయిల్స్లోకి వెళ్ళి కొంచెం స్ట్రక్చర్ షార్ప్నెస్ ఈ రెండు పెంచాను. ఓకేనా? సో ఇప్పుడు చూడండి బిఫోర్ ఆఫ్టర్. సో పర్వాలేదు, ఈ బ్యాక్గ్రౌండ్కి ఏంటంటే ఫిల్టర్స్ అప్లై అయినా కూడా బాగానే ఉంది. అండ్ తర్వాత వచ్చేసి కొంచెం కర్వ్స్లోకి వెళ్ళాను నేను. ఈ కర్వ్ ఉంది కదా, దీన్ని అయితే ఈ విధంగా పైకి లేపండి, అంటే ఇక్కడ బ్రైట్నెస్ పెరుగుద్ది. తర్వాత టిక్ మార్క్ ఇవ్వండి. అండ్ ఓవరాల్గా అప్లై అయిపోయింది కాబట్టి దీన్ని నేను కొంచెం రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో దానికి ఏంటంటే దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళండి. వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళిన తర్వాత ఈ కర్వ్స్ టూల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెంటర్ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఎనబుల్ చేసుకుంటే ఇది జీరోలో పెట్టుకోవాలి. ఎనబుల్ చేసుకోలేదు కాబట్టి మనం ఇది 100లో పెట్టేసుకుని మనకి ఫేస్ మీద అప్లై చేయాలనుకుంటున్నాం ఎఫెక్ట్. ఓకే, జస్ట్ మన ఫేస్ని ఫేస్ మీద డ్రాగ్ చేస్తే సరిపోతుందన్నమాట ఈ విధంగా. సో ఇక్కడ ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనం డ్రా చేసింది కనిపిస్తుంది అన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, మన ఫేస్ మీద డ్రాగ్ అయింది ఇది. సో ఇది బిఫోర్ అండ్ ఆఫ్టర్. దీని మీద క్లిక్ చేస్తే ఇదేంటంటే అవుట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్కి అప్లై అయిపోయింది. దీన్ని డిజబుల్ చేస్తే ఓన్లీ మన ఫేస్కి, ఐ మీన్ డ్రాగ్ చేసాం కదా మన ఫేస్కి అప్లై అయింది అన్నమాట. టిక్ మార్క్ ఇచ్చాను. సో ఈ విధంగా మనం ఎఫెక్ట్స్ని ఎక్కువైపోయిన వాటిని రిమూవ్ చేయొచ్చు అండ్ లేని వాటికి అప్లై చేయొచ్చు. ఇక్కడ ఓన్లీ ఏంటంటే నా ఇమేజ్ని మాత్రమే నేను ఫోకస్ చేస్తాను. అవుటర్ సైడ్ ఉన్న బ్యాక్గ్రౌండ్ అయితే నేను అసలు ఫోకస్ చేయట్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ని ఎడిటింగ్ చేస్తాను కాబట్టి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వచ్చింది. తర్వాత కొంచెం షార్ప్నెస్, ఐ మీన్ డీటెయిల్స్లోకి వెళ్ళి స్ట్రక్చరు షార్ప్నెస్ ఇవి రెండు పెంచాను. సో చూసుకోండి. పెంచిన తర్వాత టూల్స్లోకి వెళ్ళి లైట్గా లెన్స్ బ్లర్ని క్లిక్ చేయండి. లెన్స్ బ్లర్ని క్లిక్ చేసి ఇదిగో విగ్నెట్ అండ్ బ్లర్ ఇవి రెండు పెంచి టిక్ మార్క్ ఇస్తున్నా. సో ఓవరాల్గా మనకి ఈ విధంగా అయితే ఇమేజ్ రెడీ అయిపోయింది. తర్వాత దీన్ని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి సేవ్ చేసుకుంటున్నాం. సో ఈ విధంగా సేవ్ చేసిన ఇమేజ్ని మనం లైట్ రూమ్లోకి తీసుకెళ్ళి కొంచెం ఫిల్టర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకా ఫిల్టర్స్ కావాలనుకుంటే నాకు సరిపోతుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ నా ఇమేజ్కి ఎలాంటి ఫిల్టర్స్ అప్లై చేయాలో వాటిని అప్లై చేసేసాను. సో సరిపోయింది నాకు, ఐ మీన్ బ్యాక్గ్రౌండ్ ఎలాగో ఎడిటింగ్ చేసి ఇచ్చాను కాబట్టి దానికి కూడా ఫిల్టర్స్ అవసరం లేదు. సో మీకు ఎక్స్టర్నల్గా ఏమైనా ఫిల్టర్స్ కావాలంటే లైట్ రూమ్లో వేసుకుని ఎడిటింగ్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్స్ మరిన్ని కావాలంటే మీకు ఏ టైప్ బ్యాక్గ్రౌండ్ కావాలో కింద నాకు కామెంట్ చేయండి. ఓకే, అండ్ ఇంకొకటి, సో బ్యాక్గ్రౌండ్ పర్చేస్ చేసిన తర్వాత వచ్చి కామెంట్ చేయండి భయ్, ఎందుకంటే మీకు బ్యాక్గ్రౌండ్స్ నచ్చేయలేదని నాకు తెలియాలి కదా. సో అండ్ మీరు కామెంట్ చేస్తే మీ కామెంట్ చూసి ఒక 10 మంది మళ్ళీ దాన్ని పర్చేస్ చేస్తారు. సో నేను మీకు తక్కువ రేట్కి అందిస్తున్నాను అంటే ఎక్కువ మంది పర్చేస్ చేస్తేనే నాకు దానికి యూజ్ ఉంటుంది. సో ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ పర్చేస్ చేస్తే దానివల్ల నాకు ఎటువంటి యూజ్ ఉండదు. సో నేను ఫర్దర్గా బ్యాక్గ్రౌండ్స్ అయితే ప్రొవైడ్ చేయలేను. సో మీరేంటంటే కొంచెం అక్కడ బ్యాక్గ్రౌండ్స్ పర్చేస్ చేసిన తర్వాత వచ్చి కామెంట్ చేయండి. సో మీ నుండి నేను ఇది ఒకటే కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీకు మరికొన్ని బ్యాక్గ్రౌండ్స్ని తీసుకొస్తాను. అంతవరకు సెలవు, బాయ్ అండ్ జై హింద్.